ప్రెస్టీస్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై నేను మీ కృష్ణమాచార్య రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వృషభ రాశి వారికి ఒక విచిత్రవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పరిణామం ఒకటి ఈ డిసెంబర్ మాసంలో సంభవించనుంది వ్యయస్థానంలో గురువు ఉన్నారు లాభస్థానంలోనేమో రాహు ఉన్నారు ఎక్కడైనా మనకు గనక గురుబలం లేకపోతే ఏమీ సాధించలేనటువంటి పరిస్థితిని గురించి మనం వింటూ ఉంటాం దైనందిన జీవితంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క ఆవశ్యకత అలాంటిది మరి శాస్త్రాన్ని అనుసరించి చూస్తే ఈ వచ్చినటువంటి ఫలితం ఈ గోచార పరిస్థితులను బట్టి చూస్తే ఏంటంటే ఆర్థికంగా గొప్ప రాబడి కలిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఏదో కారణంగా అనుకున్నవి జరక్కపోవటము అవుతూ ఉండటము ఎంతో కాలంగా మీరు సంకల్పించినటువంటి పనులన్నీ ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి శరవేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తత్కారణంగా ఎంతో కాలంగా పనులన్నీ స్తంభించిపోయాయి ఏమీ చేయలేకపోతున్నామన్నటువంటి పరిస్థితి నుండి వేగవంతంగా అన్ని పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది సమాజంలో నరఘోష నరదృష్టి నరపీడలు అధికంగా ఉన్నాయి మీ యొక్క ఉన్నతిని చూసి ఊర్వలేక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయటం మీకు అవరోధాలని కలిగింపజేసేటువంటి ప్రయత్నం చేయటం మానసికమైనటువంటి సంఘర్షణను కలిగించేటువంటి ప్రయత్నాన్ని మీ వాళ్ళు మీరు సన్నిహితులు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క ఉన్నతిని చూసి ఊర్వలేక ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు మీ పక్కనే ఉన్నట్టుగా కాలం కలిసినట్టుగా కాలం కలిసొచ్చినట్టుగా ఎవరు ఎన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా ఆ అవరోధాలన్నింటినీ కూడా మీరు చక్కగా దాటేయగలుగుతారు మీ కీర్తి ప్రతిష్టలు కానీ మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతి గురించి కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు సంతానపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం వాళ్ళకు సంబంధించిన బాగోగులు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వృషభ రాశి జాతకులకి గోచార వశాత్తు అలాగే ప్రశ్నను అనుసరించి చూసిన తప్పనిసరి పరిస్థితుల్లో ఒక దూర ప్రాంత ప్రయాణం దూర రాష్ట్రం దూరదేశం దూర ప్రాంత ప్రయాణం వల్ల ఆర్థిక రాబడి వచ్చేటువంటి అవకాశం ఈ పరిస్థితులన్నీ సానుకూలవంతంగా రాబోతూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని పొందేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గట్టి పోటీ ఉన్నప్పటికీ దైవ బలం వల్ల నెగ్గేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు వచ్చు విద్యా సంస్థల వచ్చు ఏవైనప్పటికీ కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి అయితే ఆదాయానికి మించినటువంటి ఖర్చులను మీరు చూస్తూ ఉంటారు కానీ గడిచినటువంటి సంవత్సరం రోజుల్లో ఉన్న పరిస్థితి ఒకేత్తు ఈ డిసెంబర్ మాసానికి ఒకటి రెండు మాసాల ముందు అటు ఇటుగా మీ జీవన గమనంలో ఒక సుస్పష్టమైనటువంటి మార్పును మీరు చూస్తూ ఉంటారు ఆర్థికంగా సామాజికంగా మీ యొక్క స్థాయి ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది మీ కీర్తి ద్విగుణీకృతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలను మాత్రం తప్పకుండా మీరు పొందుతారు అన్నీ బాగానే ఉన్నప్పటికీ విరామం విశ్రాంతి లేనటువంటి కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి మీరు అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు నరఘోష నరదిస్తే ఉండటం అన్నటువంటిది సామాన్యమైనటువంటి విషయమే కానీ మీరు ఎవరికైతే సహాయం చేస్తారో సన్నిహితులు కుటుంబ సభ్యులుగా ఉంటారో మీ కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితమైనటువంటి బంధువులు లేదా మిత్రుల వల్ల మీకు దుష్కీర్తి కలిగేటువంటి అవకాశం వాళ్లకు మీరు మంచి చేయబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వ పంచాయతీలు వాగ్వివాద సంబంధమైనటువంటి విషయాలు న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళలేకపోవటమే చెప్పదగినటువంటి సూచన అత్యవసరమైతే తప్ప మీ వ్యక్తిగతం కానటువంటి ఏ అంశంలోనూ అది న్యాయపరమైనదైనా చట్టపరమైనదైనా కుటుంబపరమైనదైనా మధ్యవర్తిత్వ పంచాయతీలకు వెళ్ళారంటే ఏదైనా దుష్కీర్తి పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతూ ఉంది కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన వృషభ రాశి జాతుకులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఉన్నాయి గురుమంత్రాన్ని సాధన చేస్తే యోగదాయకమవుతుంది ప్రశస్తవంతమైనటువంటి ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం అవ్వచ్చు వారణాసి నగరం అవ్వచ్చు ప్రశస్తవంతమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అవకాశం ఉంటే స్వామివారికి అభిషేక క్రతువును జరిపి అటువంటి పుణ్యక్షేత్రంలో ఏదైనా సరే ఒక గురుమంత్రాన్ని కనీసం ఒక్కరోజైనా సాధన చేసి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి కొత్త రుణాలు చేస్తారు పాత రుణాలు తీరిపోతాయి వాహనాలు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో అమ్మకాలు కొనుగోలు సానుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక సంస్థల నుంచి మీరు అనుకున్నటువంటి సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది పాత రుణాలన్నీ కట్టేయగలుగుతారు కొత్త రుణాలు చేస్తారు ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి స్థితిగతికి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి అవకాశాలని గనక సద్వినియోగం చేసుకుంటే ఒక దూర ప్రాంత ప్రయాణం ద్వారా ఊహించనటువంటి ఒక గొప్ప అవకాశం మీ సొంతమవుతుంది అది మీ జీవిత లక్ష్యాన్ని మరింత చేరువ చేసేటువంటి అవకాశం కనబడుతుంది